హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం హోండా సిబి 60 ఆర్ ది రైడ్ రివ్యూ చేస్తున్నాం. సో బేసికలీ ఈ రివ్యూలో ఏంటంటే నేను మీకు పవర్, యాక్సలరేషన్ లైక్ ఫస్ట్ గియర్లో ఎలా వెళ్తుంది, సస్పెన్షన్ కానీ బ్రేక్స్ కానీ ఎలా ఉన్నాయని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ బైక్ గురించి క్లియర్గా చెప్తాను. లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. సో మీకు ఇక్కడ టాకోమీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, స్పీడ్ మీటర్, టెంపరేచర్ గేజ్, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ, టైమ్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ ఫీచర్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద బైక్. సో బేసికలీ దిస్ ఈజ్ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ అండ్ ఇట్స్ వెరీ సైలెంట్. ఇప్పుడు నేను బైక్ అనేది ఆన్ చేశాను, బట్ ఇట్స్ వెరీ సైలెంట్ అండ్ చాలా రిఫైన్డ్ ఉంది. మీకు ఆ సౌండ్ అనేది మీరు వినాలనుకుంటే కంపల్సరీ మీరు హయ్యర్ ఆర్పిఎమ్స్లో మాత్రమే కొంచెం ఆడిబుల్ ఉంటుంది, లోయర్ ఆర్పిఎంలో మాత్రం ఇట్స్ వెరీ సైలెంట్. సో బేసికలీ దిస్ ఈజ్ 650 సీసీ ఇంజన్, 87 పిఎస్ పవర్ అవుతుంది దీనికి. ఇనిషియల్ ఇంప్రెషన్స్, బైక్ మూవ్ చేయగానే ఇట్స్ వెరీ స్మూత్ అండ్ వెరీ రిఫైన్డ్. అంటే ఎంత అంటే లైక్ బటర్ స్మూత్ అనేది ఉంది, చాలా అంటే చాలా స్మూత్ ఉంది. యాక్చువల్లీ నేను ఇక్కడ నా వర్డ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, అంత స్మూత్ ఉంది. సో హోండా బైక్స్ ఏమన్నా కానీ దే ఆర్ వెరీ స్మూత్ అండ్ వెరీ రిఫైన్డ్. నేను ఒక ఎంటీ రోడ్కి తీసుకెళ్ళి ఆ ఎంటీ రోడ్లో ఒక్కసారి యాక్సలరేషన్ మీకు చూపిస్తాను. సో అప్పటి వరకు నేను ఈ బైక్ గురించి చెప్తాను. సో బేసిక్గా ఇది ఇన్లైన్ ఫోర్ సిలిండర్ కాబట్టి ఇన్లైన్ ఫోర్ సిలిండర్ నేచర్ ఎలా ఉంటుందంటే మీకు లో ఎండ్ అనేది యాక్చువల్గా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హయ్యర్ ఆర్పిఎమ్స్ లైక్ 6000 ఆర్పిఎమ్స్ అయితే క్రాస్ చేస్తామో, సో అలాంటి టైంలో మీకు పవర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీరు ఇన్లైన్ 3 సిలిండర్ తీసుకుంటే మీకు లో ఎండ్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు లో ఎండ్ నుంచి టార్క్ ఎక్కువ వస్తుంది. బట్ ఈ బైక్ ఏంటంటే ఆఫ్టర్ 6000 ఈ బైక్ అనేది ఒక డిఫరెంట్ నేచర్ ఉంటుంది దీనికి. అంటే దీని బిహేవియర్ కూడా టోటలీ డిఫరెంట్ ఉంటుంది. వావ్, చూశారు కదా నేను ఇందాక ఓపెన్ చేసినప్పుడు 2000 to 4000 ఏదైతే ఆర్పిఎం ఉంటుందో ఇది చాలా అంటే కొంచెం స్లో ఉంటుంది. బట్ వన్స్ 6000 ఆర్పిఎం క్రాస్ అయిందని అంటే మాత్రం బైక్ అయితే చాలా స్క్రీమింగ్ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ బైక్ది వెయిట్ కూడా చూసుకుంటే ఈ బైక్ 202 కేజీస్ ఉంది. సో వెయిట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. అండ్ ఈ బైక్ పర్టికులర్గా సిబి 650R ఏంటంటే ఇది మీకు నియో స్పోర్ట్స్ క్యాఫరేసర్ కాన్సెప్ట్లో ఉంది. ఇది దీని రైడింగ్ పొజిషన్ కూడా ఎలా ఉందంటే లైక్ టోటల్లీ అగ్రెసివ్ అని లేదు, లిటిల్ బిట్ కొంచెం లైట్గా లీనింగ్ ఉంది ఫ్రంట్కి. అండ్ ఫుట్ పెగ్స్ కూడా మీకు బ్యాక్ సైడ్ సెట్ అయి ఉన్నాయి. అంటే మీకు సిబిఆర్ 650R ఏదైతే ఉందో టోటల్ లీనింగ్ పొజిషన్ ఏదైతే ఉందో, సో దానంతా మీకు అగ్రెసివ్ ఉండదు. ఇదేంటంటే సిటీలో కూడా ఇలాంటి ప్లేసెస్లో కొంచెం రైడ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ట్రాఫిక్ సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, ఇలాంటి టైంలో కూడా ఈ బైక్ని రైడ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఒకవేళ స్పోర్టీ పొజిషన్ ఉన్న లీనింగ్ యాంగిల్స్ ఫుల్ ఫేడ్ వెహికల్స్ మనం యూజ్ చేస్తే ట్రాఫిక్లో లైక్ మనకి కొంచెము అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ దీనికైతే అలాంటిది ఏం లేదు. సో ఇప్పుడు యాక్సలరేషన్ చూద్దాము. ఓ మై గాడ్, దిస్ ఈజ్ సో క్రేజీ. అసలు పవర్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. నేను ఇంకా లీనియర్గా యాక్సలేషన్ ఇచ్చాను, బట్ ఎంప్టీ స్టేజ్ దొరికితే మాత్రం ఫస్ట్ గియర్లో ఫుల్ యాక్సలేషన్ ఇవ్వడానికి అయితే ఒక్కసారి ట్రై చేస్తాను. బట్ టోటల్ అన్ని గేర్స్లో మనం పవర్ చూడాలంటే అసలు మనకి సిటీ కండిషన్స్లో అయితే మనం పవర్ అయితే చూడలేము. సో ట్రాఫిక్లో రైడ్ చేయడానికి కూడా చాలా నింబుల్ ఉంది. అండ్ బ్రేక్స్, యాక్చువల్గా బ్రేక్స్ నిసిన్ రేడియల్ క్యాలిపర్స్ ఉన్నాయి మోనోబ్లాక్వి. సీరియస్లీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఆఫ్టర్ 6000 ఆర్పిఎం తర్వాత అసలు చాలా అంటే చాలా పవర్ ఉంది. సో 87 పిఎస్ అన్నా కూడా లైక్ 6000 తర్వాత హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. బైక్ యూజ్ చేయాలంటే ఇంత పవర్ని ట్యాకిల్ చేయాలంటే మినిమం మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలి. సో వితౌట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి బైక్స్ మీరు హయ్యర్ ఆర్పిఎంలో రైడ్ చేస్తారంటే మాత్రం దిస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ రికమెండెడ్. సో మీరు హయ్యర్ సీసీస్ యూజ్ చేసుకుంటూ ఇలాంటి బైక్స్ రైడ్ చేస్తే ఓకే, కానీ లోయర్ సీసీ నుంచి సడన్గా ఈ బైక్ వచ్చి ఫుల్ పవర్ ఓపెన్ చేస్తా అంటే మీకు పవర్ అయితే యాక్చువల్గా కంట్రోలబుల్ అయితే కాదు. అండ్ ఇంకా సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మీకు సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ ఉంది, ఏబిఎస్ కూడా డ్యూయల్ ఛానల్ ఉంది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ నాన్ అడ్జస్టబుల్, షోవా సస్పెన్షనే, సపరేట్ ఫంక్షన్ ఫోక్స్ ఉన్నాయి. రియర్ ఏమో మీకు అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంది, మోనో సస్పెన్షన్. అండ్ సస్పెన్షన్ ఇది యాక్చువల్లీ కెప్ట్ ఆన్ సాఫ్టర్ సైడ్, సో రియర్ సస్పెన్షన్ చాలా స్టిఫ్ కూడా లేదు. అండ్ కార్నరింగ్ దగ్గర కూడా యాక్చువల్లీ బాగానే ఉంది. బట్ ఏంటంటే టూ మచ్ మనం యాక్చువల్ యాంగిల్స్ లీన్ చేయలేం. దీని రైడింగ్ పొజిషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అన్ని బైక్స్లో లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంది బైక్ది. అండ్ బ్రేక్స్ ఇప్పుడు నేను చేస్తున్నా కదా,
సో ఫ్రంట్ది చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. రియర్ది కొంచెం మీరు ఆ బ్రేక్ పవర్ రావాలంటే కొంచెం మీకు ఏంటంటే ప్రెషర్ అనేది ఎక్కువ ఇవ్వాలి రియర్ సైడ్కి. సో ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ ఉంది కాబట్టి ప్రెషర్ లైట్గా ఇచ్చినా కూడా మీకు బ్రేక్స్ అనేది చాలా బాగా పడుతున్నాయి. అంటే ఇప్పుడు ఒకసారి హై గేర్లో చూద్దాము. సిక్స్త్ గేర్ ఉంది. సిక్స్త్ గేర్లో లైక్ ఐఎమ్ డూయింగ్ 50-49 అండ్ ఇలాంటి టైంలో కూడా ఇక్కడ కూడా లైక్ స్టాలింగ్ కానీ గేర్స్ డౌన్ చేసుకోవాలి అలాంటిది అయితే ఏం లేదు. లైక్ నార్మల్గా వెళ్తుంది. సో సిటీలో కూడా కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవడానికే ఉంది. అంటే ఈ బైక్ ఏంటంటే టూ టైప్స్ అనమాట. సిటీలో రైడ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మీకు ఫుల్ పవర్ కావాలంటే హైవే మీదకి వెళ్ళేసి అక్కడ కూడా మీరు పవర్ అనేది ఓపెన్ చేయవచ్చు. సో ఈ బైక్ గురించి ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ టెక్నికల్గా నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే కూడా వీడియో అనేది చాలా లెంతి అయిపోతుంది. బట్ ఏంటంటే ఈ వీడియోలో కొంచెం మీకు యాక్సలేషన్ పూల్స్ ఉంటే కొంచెం లిటిల్ ఎంజాయ్ చేయండి. బట్ ఎప్పుడు కూడా మీరైతే ట్రై చేయకండి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఇలాంటి బైక్స్ రైడ్ చేసినప్పుడు కంపల్సరీ మీరు రైడింగ్ గేర్ మినిమం కంపల్సరీ లెవెల్ 1 మినిమం ఉండాలి. ఈ బైక్ మీద రైడ్ చేస్తున్నారంటే కంపల్సరీ సేఫ్టీ గేర్ ఉండాలి. అదర్వైజ్ సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉంటే మాత్రం మనం ఏం చేయలేము. సో రైడింగ్ గేర్ ఈజ్ కంపల్సరీ. ఇట్స్ వెరీ స్మూత్, వెరీ స్మూత్. సో హోండా కంపెనీస్ ఇంజన్స్ చాలా స్మూత్ ఉంటాయి అంటారు కదా. సో ఇక్కడ నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇట్స్ వెరీ స్మూత్. ఇప్పుడు ఒకసారి గేర్స్ టోటల్గా డౌన్ చేసి ఒకసారి పవర్ ఇస్తాను. సెకండ్ గేర్ టాప్ ఎండ్ ఇస్ లైక్ 142. ఓ మై గాడ్, సీరియస్లీ ఇంత పవర్ ట్యాకిల్ చేయాలంటే ఇందాక చెప్పినట్టు లైక్ నార్మల్ పర్సన్స్ కెనాట్ డూ. సో గుడ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఈ పవర్ని హ్యాండిల్ చేసి కంట్రోల్ కూడా చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ టైర్స్. ఒకవేళ టైర్స్ గురించి మాట్లాడితే దీనికి డన్లాప్ స్పోర్ట్ మ్యాక్ టైర్స్ వస్తున్నాయి. మీకు ట్రాక్ పర్పస్ కోసం కావాలనుకుంటే ఇంకా మీరు టైర్స్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. లైక్ పిరెల్లీ, డాబ్లో, రోసో 3 కానీ అలాంటివి మీరు టైర్ చేంజ్ చేసుకుంటే మీకు ఇంకా రోడ్ ట్రాక్షన్ అనేది ఇంక ఎక్కువ ఉంటుంది. ఇవి ఏంటంటే రోడ్ కండిషన్స్ నార్మల్ సిటీకి ఐడియల్గా యూసేజ్ కోసం ఇలాంటి టైర్స్ ఉన్నాయి. బట్ మీకు ప్యూర్ ట్రాక్ గురించి కావాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు చేంజ్ ద టైర్స్. అండ్ ఎగ్జాస్ట్ నోడ్ కూడా ఒకసారి వినండి. సో హై ఎండ్ వెళ్ళినప్పుడు మాత్రమే ఎగ్జాస్ట్ సౌండ్ అనేది యాక్చువల్ ఆడిబుల్ ఉంది. సో లో ఎండ్లో అయితే చాలా తక్కువ ఉంది. ఈ బైక్ నుంచి స్టెబిలిటీ ఇవన్నీ మాట్లాడుకుంటే స్టెబిలిటీ ఈజ్ ఆల్సో గుడ్. బట్ ఏంటంటే మనకి అలవాటు కావాలి. ఇలాంటి బైక్స్ ఏంటంటే జనరల్గా మనం జడ్జ్ చేయలేము. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రైడర్ టు రైడర్కి డిపెండ్స్ ఉంటుంది. అండ్ మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఒక 20 వరకు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో 20 అనేది ఇన్లైన్ 4 సిలిండర్కి యాక్చువల్గా ఇట్స్ ఎ క్వైట్ గుడ్ నంబర్. అండ్ ఇంకొకసారి యాక్సలరేషన్ చూద్దాం. వావ్. సో బ్రేక్స్ నేను హార్డ్గా ప్రెస్ చేశాను కదా. సో ఇలాంటి టైంలో దీనికి ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్స్ వస్తున్నాయి. అంటే మనం ఫాస్ట్కి వెళ్ళి ఒకటిసారి డౌన్ చేయగానే మీకు 4 ఇండికేటర్స్ ఆన్ అయిపోతాయి. సేమ్ లైక్ మన కార్స్లో ఉంటుంది కదా. సో అలాంటిది అయితే ఈ బైక్లో ఉంది. నేనైతే అబ్జర్వ్ చేశాను అది. అండ్ ఇంకా అడిషనల్గా ఈ బైక్లో అయితే ఇంతే ఉంది. ఇంతకంటే ఎక్కువ ఇంకా అడిషనల్ ఏం లేదు. సో దిస్ ఈజ్ ఏ రా ఇంజన్. సో 650cc రా ఇంజన్ ఇది, 87 PS పవర్. అండ్ దీంట్లో CBR కూడా ఉంది, CBR 650R. అది కొంచెం లీనింగ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో మీకు విండ్ బ్లాస్ట్ అనేది అంత తెలియదు. బట్ ఈ బైక్లో మీరు హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు విండ్ బ్లాస్ట్ అనేది కంపల్సరీ తెలుస్తుంది. ఒకసారి పవర్ చూద్దాము. ఓ మై గాడ్. ప్రైజింగ్ గురించి కూడా నేను ఇంతకుముందు కూడా వీడియో చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తాను. సో ప్రైజ్ ఏంటంటే 10 lakhs ఉంది. సో ఈ 10 lakhs మీరు యాక్చువల్గా ఈ బైక్ని కొనాలని అంటే ఎంటైర్లీ ఇట్స్ టోటల్ పర్సనల్ డిసిజన్ అండి. నేను అంటే ఏ బైక్ని కొనాలి అని చెప్పేసి జడ్జ్ చేయలేను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. సో దీనికి కాంపిటీటర్స్ కూడా వేరే వేరే ఉన్నాయి. దీనికన్నా ముందు వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడ్రస్ చేశాను. సో మీకు కంఫర్టబుల్గా సిటీలో ఇన్లైన్ 4 సిలిండర్ స్మూత్గా రైడ్ చేసుకోవాలనుకుంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్ వన్. సో ఓవరాల్ దిస్ ఈస్ అ వీడియో. సో నాకు తెలిసి మీరైతే లైక్ ఈ వీడియోని ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఇంకా ముందు ముందు చాలా వస్తుంటాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో ఇంకా షేర్ చేయండి. దట్స్ ఇట్. అండ్ నేను కూడా ఇంకా ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ చేస్తుంటా. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీ ఫాలోయింగ్ మీ, దిస్ ఈస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.